ముసలు వస్తాయేమో చూసుకొని తాగండి. జాగ్రత్తగా ఉండకపోయినా దేవుడు చూసుకుంటాడులా. చెప్తానా అన్న వింటే కదా. దేవుడు ఎప్పుడు ఇంతే కాపాడుతానంటాడు గానీ కాపాడు. మా అమ్మ చెప్పిందే గుర్తొస్తుంది. మా ముసలవ్వ చెప్పింది ముసలుందంట ఒకవేళ వచ్చేస్తే నన్ను లాక్కొని వెళ్ళిపోతేమో. జాగ్రత్తగా తాగాలి, జాగ్రత్తగా తాగాలి, జాగ్రత్తగా తాగాలి, జాగ్రత్తగా తాగాలి. అవ్వా నువ్వు చెప్పింది కరెక్ట్. అయ్యా జరిగినట్లే జరిగిపోయిందే. చూస్తున్నారు కదా, అజాగ్రత్తగా ఉండిన జింక ముసలి చేతిలో మరణించుట అనేక జింకలు జాగ్రత్త పడుటకు ఒక గుణపాఠం అయినది. అదేవిధముగా దేవుడు చేయవద్దు అని చెప్పిన విషయములను మనుషులు చేసినప్పటికీ వాటిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, మనము ప్రభువును శోధింపక ఎందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.